నేను ఎప్పుడూ చెప్పున్న మాటే ప్రజలు ముఖ్యం ప్రజాప్రభుత్వంలో మంచి వాడిని ఎన్నుకుంటే ప్రజలు గెలుస్తారు ఏమి తెలియని వాడిని ఎన్నుకుంటే ప్రజలు ఓడిపోతారు దిస్ ఇస్ ద థాట్ ప్రాసెస్ సో ఇప్పుడు కంప్లైంట్ కాదు టైం బట్ ఇవన్నిటిని గమనించండి బట్ ఐ హావ్ ఎ క్వశ్చన్ ఏం జరుగుతుందని గమనించండి ఎవరెవరు ఎలా స్పందిస్తున్నారని చూడండి మంచివాడిని ఎన్నుకుంటే ప్రజలు గెలుస్తారు లేకపోతే ప్రజలు ఓడిపోతారు దట్ ఈస్ అ వాల్యుబుల్ స్టేట్మెంట్ మీరు నేను నా నా ఫైట్ డిజీజ్ తో డిజీజ్డ్ తో కాదు ఓకే పేషెంట్స్ తో కాదు నా ఫైట్ ప్రాబ్లం నాట్ ద ప్రాబ్లం నాట్ విత్ ద విక్టిమ్స్ ఇప్పుడు వాళ్ళు ఎన్నుకోకపోతే నేను ఓడిపోయినట్టు కాదు నా ప్రయత్నం నేను చేశాను నేను ప్రశ్నించాలి ప్రశ్నించాను సక్రియ రాజకీయంలో ఒక ప్రయత్నం చేయాలని చేశాను ఓటమి గెలుపు అనేది కాదు కదా లైఫ్లో నాకు ఎప్పుడు అలా అసహనం వచ్చుంటే ఇవాళ నేను స్పందిస్తున్నలాగా స్పందించేవాడిని కాదు కదా నాకెందుకు సొసైటీ అని అలా కాదు అది ఇట్ షుడ్ నాట్ బి లైక్ దట్ అది నిరంతరంగా ఉండాలి ఓకే వాళ్ళు ఏదో ఎన్నుకున్న వాళ్ళని ఎన్నుకున్నారు ఆలోచించమండి ఇప్పుడు ఎన్నుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు కదా అంతే ఉండాలి అది ఇది ఎవరి మీదో కక్ష సాధింపు కాదు అలా అని నేనేదో చాలా కలలతో వెళ్ళలేదు నేను ఎలా బ్రతుకుతున్నానో అలాగే వెళ్ళాను అలాగే కొనసాగుతాను యాజ్ సింపుల్ యాజ్ దాట్ ఓటమి గెలుపు అది మ్యాచ్ ఏంటి క్రికెట్ మ్యాచ్ ఏంటి కాదు కదా పదవితో లేకపోతే చేయలేన నేను కాదు పదవి లేకపోతే ఏం చేయగలను అది చేస్తున్నాను కదా పదవితో ఉండుంటే ఇంకొక ఎక్కువ చేసేవాడినేమో నాకు కొంచెం ఆశ ఇంకా ఎక్కువ చేద్దామని అంతే చేసే పనులైతే ఆపను గెలిచారు ఒప్పుకోవాలి ఫస్ట్ వదలాలి ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం ఏదైనా చేస్తారేమో మారుతారేమో కదా చేసి మాటకి ఎంత అర్థం ఉందో మౌనానికి కూడా అంతే అర్థం ఉంటుంది అంతే కదా ఎస్ ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడాలి బట్ అది అర్థమయ్యే స్థాయి ఐ మీన్ ఇప్పుడు మౌనానికి ఉండే స్థాయిని అర్థం చేసుకునే ఇది కూడా ఉండాలి కదా చాలా మందికి మీరు చెప్పింది నాకు అర్థమైంది దాని గురించి ఎందుకు ఆలోచించాలి మీరు మీరు ఎలాగో అలా బ్రతకండి ముందు నేను ఎలాగో అలాగే బ్రతకండి